బొమ్మ చూసే గ్లాస్ గుత్తు చూసే ఓటేయండి అని చెప్పి ఎవరో ఒక ఆయన అన్నారు మన సభలో పేరు గుర్తు. అలాగే టీడీపీలో కూడా ఆ పరిస్థితి వచ్చేసిందా, చంద్రబాబు సైకిల్ ఇది చూసే ఓటేసేయాలి, ఇంకా అభ్యర్థితో మాకు సంబంధం లేదనే పరిస్థితి ఇప్పుడు ఏమన్నా వచ్చింది? జనంలో ఎట్లా చెప్తాం ఇప్పుడు, 2019 ముందు ఎవరు కానీ పెట్టాడు అసలు జగన్ గెలుస్తాడని? అంటే ఈ రెండు ఫలితాల తర్వాత ఆ ఫీల్ లోకి వచ్చింది టీడీపీ, నిజంగా అది ఉంటుందా, దీని ఎఫెక్ట్ అలా ఉంటుందా? ఉండొచ్చునేమో, ఎందుకంటే అది వీళ్ళు దాన్ని మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ సెక్షన్స్ ఇప్పుడు ఇది ఎమ్మెల్యేల దాని అయితే కనుక ప్రజల మీద ప్రభావం ఏముండదు, కానీ దీనికి ఉపయోగపడింది చంద్రబాబు స్ట్రాటజిస్ట్. గ్రాడ్యుయేట్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడింది, కాకపోతే అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుందా లేదా, మిగతా వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అవుతారా లేదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్ కొన్ని మైనస్లు ఉన్నాయి. ఒకటి తనేమి బతిన్లాడతా కూర్చోడు, రెండోది వచ్చేటప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది, మధ్యతరగతిలో వ్యతిరేకత గట్టిగా ఉంటుంది, ఇంకోటి ఎగనిస్ట్ మీడియా చాలా బలంగా ఉంది, వీటి వల్ల అతను వచ్చే అతని మీద వచ్చేటువంటి దుష్ప్రచారం అనేటువంటి చాలా బలంగా తన మీద పడతా ఉంటుంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అనేటువంటి కాన్సెప్ట్, ఏదైతే టికెట్ రాదు అన్నట్టు, రేపు పెద్ద ఎత్తున వచ్చారనుకోండి, ఇక్కడ రెండు రూట్లు ఉంటుంది. ఒకటి మనకి దరిద్రం వదిలిపోయింది అనుకోవచ్చు, అంతే గుజరాత్ ఉత్తరప్రదేశ్ టైపులో, అది అధికార పక్షానికి అక్కడ అభ్యర్థులు మారిస్తే ప్రయోజనమే. అదే లేదు అనుకుంటే గనక ఇటు తేడా రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్క సమీకరణం కాదు ఇది, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు జగన్ రేపొద్దున వాడ, ఇప్పుడు చంద్రబాబు క్రిందటిసారి పతనానికి 100 కారణాలు ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు పవన్ కాయ కూడా అట్లాగే కావచ్చు 100 కారణాలు. కానీ టీడీపీకి ఇది నైతికమా అనైతికమా అనేది పక్కన పెడితే ఒక హోప్ పెరుగుతుందా రకరకాల దారుల్లో? ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినట్టు అన్స్టాపబుల్. చూద్దాం మొత్తానికి గెలుపు సోపానానికి రకరకాల